ఇప్పుడు మన అమ్మవారికి షోడసోపచార పూజని చేద్దాం ముందుగా ధ్యానం షోడసోపచార పూజ చేసే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు మనం అమ్మవారి మూర్తికి చేస్తున్నాం కొంతమంది పటాలకి చేస్తారు అంతే కదా ఈ ఉపచారాలు చేసినప్పుడు పాదయో పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడు జలాన్ని సమర్పించాలి మరి పటం ఉందనుకోండి పటం మీద జలం అలా పోసేస్తే పాడైపోతుంది కదా పటం అందుకనే చూడండి అక్కడ ఒక పాత్ర పెట్టాం అమ్మవారికి చూపించి ఆ పాత్రలో సమర్పించండి అలా చేస్తూ షోడసోపచార పూజ చేయండి షోడస ఉపచార పూజ అంటే ఏమిటి అంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారనుకోండి మనం ఏం చేస్తాం మొట్టమొదట వాళ్ళని గుమ్మంలోంచి ఆహ్వానిస్తాం ఇంట్లోకి ఆహ్వానించగానే కూర్చోండి అని చెప్పి ఒక కుర్చీ చూపిస్తాం అంతేనా తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం తర్వాత తాగడానికి మంచినీళ్ళు ఇస్తాం బంధువులు బంధువులైతే కనుక స్నానం చేయడానికి గది చూపిస్తాం తర్వాత వచ్చాక కట్టుకోవడానికి బట్టలు పిసిపిస్తాం అంతే కదా ఇవన్నీ కూడా భగవంతుడు మన ఇంటికి వస్తే ఎలా చేస్తాం అనేది షోడసోపచార పూజ అలాంటివి పదహారు ఉపచారాలు ఉన్నాయి మొత్తం ఇప్పుడు గణపతికి క్లుప్తంగా చేసాం అమ్మవారికి మాత్రం దీర్ఘంగా పూర్తిగా మొత్తం పదహారు ఉపచారాలు ఒక్కొక్కటే చేస్తాం అన్నమాట అది రోజు పూజామందిరంలో చేస్తూ చేస్తూ ఉన్నాం అనుకోండి ఎవరైనా ఇంటికి వస్తే కనుక వాళ్ళల్లో భగవంతుణ్ణి ఎలా చూడాలి అనేది మనకు అలవాటు అవుతుంది ఆ రకమైన క్రమశిక్షణని మన మనస్సుకు అలవాటు చేయడానికే షోడసోపచార పూజ అనేది మన ఋషులు పెట్టారు భగవంతుడికి చేసి చేస్తే ఇంటికి ఎవరైనా వచ్చి తలుపు కొట్టగానే వాళ్ళల్లో భగవంతుణ్ణి చూడడం మొదలుపెట్టామంటే మన ఉపాసన పండిపోయినట్టే దానికోసమే షోడసోపచార పూజ ఇప్పుడు అమ్మవారికి పదహారు ఉపచారాలతోనూ చేద్దాం చక్కగా ప్రతి ఉపచారాన్ని భావిస్తూ మనస్సులో చేయండి ఇప్పుడు మనం మొట్టమొదటి ఉపచారం ధ్యానం చేద్దాం అమ్మవారు విష్ణుమూర్తితో సహా మన ఇంటికి వస్తున్నట్టు ధ్యానించండి సరసి జనయనే సరోజహస్తే ధవడతమాంశు కగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం लक्ष्मी लप्त श्रीरंगरी दासीभूत समस्वतांकुरां श्रीमनंदकटाक्षल्त त्रैलोक्य कुटुंबिनीं सदसिजा वंदे मुकुंद प्रियां ओम श्री वरमाल्मीदेव्य नमः ध्यायामि ఈ ఉపచారాలు ఏది చేసినా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మీ ఇంట్లో మీ పూజా మందిరంలో ఎక్కడ ఒక చోట కూర్చున్నారు అనేది మర్చిపోయి మీ ధ్యానంలో భగవంతుడితో కనెక్ట్ అవ్వగలగాలి అలా చేస్తే మీకు షోడసోపచార పూజ వెంటనే ఫలిస్తుంది ఇప్పుడు ఈ ధ్యానంలో అమ్మాయి చెప్పినట్టు లక్ష్మీనారాయణలు ఇద్దరుని ధ్యానం చేయండి ఎప్పుడు చేసినా అమ్మవారిని ఒక్కడిని పూజ చేస్తే మీరు ఆ తల్లి మెచ్చదు అందుకే మీరు ఈ శ్లోకాల్లో చూస్తే చాలా చోట్ల విష్ణుమూర్తి వస్తూనే ఉంటాడు అలాగా వాళ్ళిద్దరిని కలిపి పూజిస్తేనే అమ్మవారికి సంతోషం మీరు అమ్మవారిని ఎన్ని పేర్లు పెట్టి పిలవండి ఆవిడ పలకదు ఆవిడని హరిప్రియేను అలాంటివి ఏమైనా అన్నారు అనుకోండి వెంటనే మీ వైపుకి చూస్తుంది వాళ్ళు ఆయన పేరు చెప్తే ఆవిడికి సంతోషం అందుకని ధ్యానం చేసేటప్పుడు లక్ష్మీనారాయణలు ఇద్దరినీ కలిపి ధ్యానం చేసి మన ఇంటికి రావాలి అని అనుకోండి ఇప్పుడు మనం ఆవాహనం అనే ఉపచారం చేద్దాం ఆవాహనం ఏమిటి అంటే లక్ష్మీనారాయణని ఇందాక ధ్యానించాం కదా వాళ్ళు మన గుమ్మంలోకి వచ్చారు వస్తే ఇప్పుడు వాళ్ళిద్దరిని సాధారణంగా లోపలికి ఆహ్వానిస్తున్నట్టుగా మనసులో భావిస్తూ ఇదిగో శ్లోకం చదవండి సహస్రదళ పద్మాస్యాం స్వస్థం చ సుమనోహరాం శాంతాం చ శ్రీహరే కాంతాం తాం భజే జగతాం ప్రసూం ఓం శ్రీవరమాలక్ష్మీదేవ్యే నమః ఆవాహయామీ ఇప్పుడు తర్వాత ఉపచారాన్ని ఆసనం అంటారు ఈ ఉపచారం ఏమిటంటే వచ్చిన లక్ష్మీనారాయణులకి ఒక సింహాసనం చూపించటం హాయిగా మీ మనస్సులో బంగారంతో చేసిన సింహాసనం నిండా వజ్రాలు పొదిగేస్తున్నది భావించేసుకుని తీసుకొచ్చి వాళ్ళిద్దరిని అందులో కూర్చోబెట్టండి అలాంటివి మనం కొనాలంటే కష్టం కానీ భావించడానికే ఉంది ఎంతైనా భావించవచ్చు కదా అలా భావిస్తూ ఉంటే ఒకసారి అమ్మవారు అలాంటిది అనుగ్రహిస్తారు కూడా అందుకని అది భావిస్తూ వాళ్ళిద్దరిని సింహాసనంలో కూర్చోబెట్టినట్టు ఇదిగో ఈ ఉపచారం అమూల్యరత్న సార నిర్మితం మహాదేవి ప్రగృహ్యతాం ఓం శ్రీ శ్రీవరమాలక్ష్మీదేవ్యమ నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి తరువాత ఉపచారాన్ని పాద్యం అంటారు పాద్యం అంటే అమ్మవారికి కాళ్ళు కడగడం అనమాట ఇంట్లోకి వచ్చారు కదా అమ్మవారు అయ్యవారును కాళ్ళు కడగడం కాళ్ళు కడిగేటప్పుడు మీరు ఎలా భావించాలి అంటే నిజంగా ఆ పాదాల మీద జలం పోసిలా మీరు మృదువుగా కడుగుతూ ఉంటే ఆ పాదపు స్పర్శ మీ మనస్సుకి తగలాలి అది కానీ తగిలిందా మీకు ఆ ఉపచారం సిద్ధించి వస్తుంది అంటే షోడసోపచార పూజ అన్నిటిలోనూ నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఒక్క ఉపచారాన్నైనా మీరు మనస్సుతో భావించగలిగి ఆ అనుభూతి పొందగలిగితే మీకు పనిచేస్తుంది పూజ అందుకని ఇప్పుడు పాద్యం అనే ఉపచారం సురాసురామౌళిమాణిక్యకాంతి విరాజిత పదద్వంద్వే పాద్యం దేవి దదామ్యహం ఓం శ్రీవరమాలక్ష్మీదేవ్యై నమయో పాద్యం సమర్పయా జలాన్ని అలా చూపించి అమ్మవారికి ఆ పాత్రలో పోసి తర్వాతది అర్ఘ్యం అనే ఉపచారం అర్ఘ్యం అంటే అమ్మవారికి చేతులు కలగడం అన్నమాట ఇది కూడా అలాగే భావిస్తూ చక్కగా అమ్మవారు చేతులు కడిగేసి అమ్మ అమ్మాని చెయ్యి కడిగానమ్మా ఒకసారి ఇలా నా చంపకి రాసేసుకుంటానమ్మా అని భావించేయండి అమ్మవారు చెయ్యి ఇక్కడ తగిలిందనుకోండి మనస్సులోను ఎప్పుడోప్పుడు ఆవిడ అనుగ్రహం ఇక్కడ కూడా పుష్ప చందన పుష్పచందనూర్వాది సంయులం శంఖ గర్భస్థితం శుద్ధం గృహ్యతాం శ్రీ హరిప్రియే ఓం శ్రీ సమర్పయామి తరువాత ఆచమనీయమనే ఉపచారం అంటే అమ్మవారికి తాగటానికి జలం సమర్పించటం అనమాట అందుకని మీ పంచపాత్రలో ఉన్న జలంలో యాలకులు పచ్చకర్పూరం అలాంటివన్నీ వేసి సుగంధ ద్రవ్యాలు ఆ జలాన్ని సమర్పిస్తున్నట్టుగా భావించండి అమ్మవారు తీసుకుంటున్నట్టు తీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా గృహ్యత చారమ్యమాచమనీయకం ఓం నమః ఆచమనీయం సమర్పయామి నేను ఇందాక చెప్పినట్టుగా చూడండి షోడసోపచార పూజలో కృష్ణకాంతేచ హరిప్రియ ఇలాంటి పదాలు వస్తున్నాయి అలాంటివి రాగానే అమ్మవారు పొంగిపోతారు మీరు భక్తితో చేయగలిగితేను ఇప్పుడు తర్వాతది స్నానం అనే ఉపచారం ఈ స్నానం ఉపచారంలో రెండు భాగాలు ఉంటాయి మొట్టమొదటిది పంచామృత స్నానం చేయించాలి అమ్మవారికి ఒక శ్లోకం చదువుతూ పంచామృతాలు విడివిడిగా పెట్టుకున్న పర్వాలేదు లేకపోతే కలిపేసి ఒక పాత్రలో పెట్టుకున్న పర్వాలే వాటితో ఒక ఉపచారం చేయాలి అది అయిపోగానే శుద్ధోదకంతో చేయాలి మళ్ళీ అంటే పంచామృతాలు ఒక జిడ్డుగా ఉంటాయి కదా అది అయిపోయాక మళ్ళీ మంచినీళ్ళతో చేయడం అన్నమాట ఇప్పుడు మొట్టమొదట పంచామృతాలతో చేద్దాం పయోధది పేతం శక్క రామధుమిశ్రి పంచామృత స్నానమిదం దృహాణ పూజితే ఓం శ్రీవరమాలక్ష్మీదేవ్యై నమ పంచామృత స్నానం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి శుద్ధోదక శుద్ధోదకస్నాన్ని సమర్పిద్దాం సుగంధి మలకోజ్వలం దేహ సౌందర్య సౌందర్యబీజం చుహ్యత పరమేశ్వరి ఓం శ్రీ వరమహాలక్ష్మీ శ్రీవరమాలక్ష్మీదేవ్యై నమ సమర్పయామి సమర్పయా ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు మనం అమ్మవారికి వస్త్రం అనే ఉపచారాన్ని సమర్పిద్దాం వస్త్రం ఎప్పుడు సమర్పిస్తుందో గుర్తుపెట్టుకోండి వస్త్ర యుగ్మాన్ని సమర్పించాలి యుగ్మం అంటే రెండు అందుకని ఎవరికైనా మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకి బట్టలు పెడుతున్నా సరే మీరు రెండు పెట్టాలి చీర రవిక పంచాధోతి ధోతి అలాగ రెండు యుగ్మం అంటారు అనమాట ఈ మధ్య శారీ విత్ బ్లౌజెస్ వచ్చి వస్తుంది కదా ఒకవేళ అలా ఉందనుకోండి అది కత్తిరించి రెండు కింద పెట్టండి అది సాంప్రదాయం వస్త్రయుగ్మం అనేది సాంప్రదాయం ఒకటిప్పుడు పెట్టకూడదు అందుకని ఇప్పుడు అమ్మవారికి వస్త్రాన్ని సమర్పిద్దాం ఇదిగో ఈ శ్లోకం చదువుతూ సమర్పించి పీతాంబరథరే దేవి పీతాంబర సహోదరి పీతాంబర ప్రయచ్చామి విద్యుదంగ జటాధరే ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవ్యే నమ వస్త్రయుగ్మం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి యజ్ఞోపవీతం అనే ఉపచారాన్ని సమర్పిద్దాం యజ్ఞోపవీతాన్ని మీకు వెంటనే ఒక అనుమానం వచ్చేస్తుంది స్త్రీలు ఎక్కడైనా యజ్ఞోపవీతం వేసుకుంటారండి అని స్త్రీలు కూడా యజ్ఞోపవీతాన్ని ధరించవచ్చు పూర్వకాలంలో ఋషిపత్నులు చక్కగా ఉపనయనం చేయించుకుని వేదాధ్యయనం చేశారు అలాగే మీరు దేవతామూర్తులు ఏవైనా చూడండి విరాట్కి యజ్ఞోపవీతం ఉంటుంది రానురాను అది కష్టం అని చెప్పి ఆ సాంప్రదాయాన్ని తీసేసి పురుషులకి మాత్రమే ఉంచారనమాట లేకపోతే స్త్రీలు కూడా ఉపనయనం చేసుకోవచ్చు స్త్రీలు కూడా వేదాధ్యయనం చేయొచ్చు మన పూర్వకాలం ఋషిపత్నులు చేసారు అన్ని సాంప్రదాయాల్ని పాటిస్తూ అందుకని ఇప్పుడు అమ్మవారికి ఈ శ్లోకాన్ని చదువుతూ యజ్ఞోపవీతాన్ని సమర్పించండి శబ్ద బ్రహ్మాత్మికే దేవి కృతాలయే సౌవర్ణం ఓం శ్రీవరహాలక్ష్మి దేవ్యై నమ సమర్పయామి ఈ ఉపచారాలన్నీ ఎంత చక్కగా అమర్చారో చూడండి ఋషులు అర్థం చేసుకుని చేస్తే పూజ మనస్సు పొంగిపోతుంది ఇంతకు ముందు చెప్పిన మూడు ఉపచారాలు అస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి వీటికి అవ్వగానే యజ్ఞోపవీత ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి అని మళ్ళీ చెప్పింది ఏమిటండది అంటే ఇప్పుడు అమ్మవారికి వస్త్రాలు ఇచ్చాం మనం ఆ తల్లి ఆ వస్త్రం కట్టుకుందనుకోండి అంతటి కుసుమ కోమలమైన తల్లి వెళ్ళి బట్టలు కట్టుకునేసరికి అలసిపోతుందని చెప్పి బయటికి రాగానే మళ్ళీ ఒక గ్లాస్తో నీళ్ళు ఇచ్చి అమ్మ కొంచెం మంచి నీళ్ళు తాగమ్మా పాపం బట్టలు కట్టుకుని వచ్చి అలసిపోయావు తల్లి అండమే వస్త్ర యజ్మధారణానంతరం ఆచమనీయం సమర్పయాన్ని ఎంత ప్రాక్టికల్గా ఎంత ప్రేమగా ఉందో చూడండి షోడసోపచార పూజ ఆ అనుభూతితో చేయండి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి తీరుతుంది ఇప్పుడు తర్వాత గంధం అనే ఉపచారం ఈ గంధం ఉపచారం అప్పుడే అమ్మవారికి మీరు గంధంతో పాటు పసుపు కుంకుమ వాటిలతో బొట్లు పెడుతూ చేయండి కస్తూరి యుక్తం ఘనసార విమిశ్రితం మలయాచల సంభూతం చందనం ప్రతి గృహ్యతాం ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమ గంధాంధారయామి హరిద్రా కుంకుమాధి సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి పుష్పాభరణాలు సమర్పిద్దాం పుష్పము ఆభరణమును అందుకని పువ్వులు ఆభరణం బదులు అక్షింతలు తీసుకుని సమర్పించండి పైకి అక్షింతలు సమర్పిస్తున్నా సరే మనసులో మాత్రం మీకు ఇంతకుముందు ఏదో నగల షాపుకి వెళ్ళినప్పుడు అన్నిటికన్నా అమితంగా నచ్చేసిన నగ ఏదో ఉంటుంది దాన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నట్టు భావించేవి భావించడానికే ఉంది హాయిగా భావించేసి సమర్పించేయండి అమ్మవారి అనుగ్రహం ఉంటే తొందరలో అదే కొనుక్కుంటారు గుడూ తూరి యవన సంభూతం నానాగుణ మనోహరం ఆనంద సౌరభం పుష్పం గృహ్యతామిద ఉత్తమం ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః పుష్పాణి సమర్పయామి రత్న స్వర్ణ వికారంచా దేహాలంకారవర్ధనం శోభాదానం శ్రీకరం చ భూషణం ప్రతి ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమ ఆభరణాన్ని సమర్పయామి ఇప్పుడు మన అమ్మవారికి అంగ పూజ చేద్దాం అంటే మన శరీరాలు అయితే కనుక ఇవన్నీ ఆర్గాన్స్ అంగాలు దేవతామూర్తి శరీరాల్లో అవన్నీ మంత్రమయమైన భాగాలు ప్రతి భాగాన్ని పూజిస్తే దాని నుంచి మనకు ఒక ప్రయోజనం వస్తుంది అలాగా జుట్టుని పూజించగలిగితే ఒక ప్రయోజనం నేత్రాన్ని పూజించగలిగితే ఒకటి హస్తాల్ని పూజించగలిగితే ఒకటి అలాగా అది చేసేదే అంగపూజ అనే ప్రక్రియ ఇప్పుడు అమ్మవారి ఒక్కొక్క శరీర అవయవాన్ని పూజితాం చెంచలాయనమా పాదో పూజయామి చెపలాయై మహాజానుని జానుని పూజయామి పీతాంబరధరాయ్యై నమా ఊరుం పూజయామి కమలవాసిన్యై కటిం పూజయామి

సునేత్రాయే నమః మహానేత్రే పూజయామి రామాయే నమః కర్ణౌ పూజయామి కమలాయే నమః మహాశिरః పూజయామి ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై సర్వాణ్యంగాని పూజయామి ఇప్పుడు అమ్మవారికి అంగ పూజ పూర్తి చేసం